నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. గాజువాకలో గ్యాంగ్ వార్, కత్తులు దూసుకుంటున్న రౌడీ షీటర్లు. జిల్లాపై ఉరుముతున్న కరోనా, రికార్డు స్థాయిలో కేసులు నమోదు. జిల్లాను కుమ్మేస్తున్న కరోనా, వారియర్స్ జర్నలిస్టులకు ఉచిత కరోనా పరీక్షలు. చిట్టీలు పేరిట కోట్లకు టోకరా, పోలీస్ కమిషనర్ను ఆశ్రయించిన బాధితులు. కరోనా కట్టడికి అరుకు స్వచ్ఛంద బంద్, ఆదర్శంగా నిలిచిన మన్యం వ్యాపారులు. ఇక వార్తలోని వివరాలకు వెళ్దాం. రౌడీ షీటర్ల గ్యాంగ్ వార్ విశాఖలో కలకలం రేపుతోంది. ఓ బర్త్డే వేడుకల్లో రౌడీ షీటర్లు కత్తులు దూసుకున్నారు, ఒకరినొకరు చంపుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య పాత కక్షల కారణంగా చోటు చేసుకున్న వాగ్వివాదం గ్యాంగ్ వార్కు దారితీసింది. నగరంలో తీవ్ర సంచలనం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోనికి తీసుకున్నారు. విశాఖలో పుట్టినరోజు వేడుకలు గ్యాంగ్ వార్కు దారితీశాయి. వేడుకల్లో రౌడీ షీటర్లు కత్తులు దూసుకోవడంతో కలకలం రేగింది. గాజువాక సమీపంలోని పెదకంట్యాడ మండలం సీతానగర్లో జరిగిన ఈ గ్యాంగ్ వార్లో పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. సీతానగరం ఆర్హెచ్ కాలనీలో మొల్లి మహేష్ అనే యువకుడు నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో రౌడీ షీటర్ మొల్లి సంతోష్, వడ్లపూడికి చెందిన రౌడీ షీటర్ గంధవరపు తరుణ్లు పాల్గొన్నారు. వీరిరువురి మధ్య పాత కక్షలు ఉండడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త గ్యాంగ్ వార్గా మారి ఇరు వర్గాలు కత్తులు దూసుకున్నాయి. ఈ ఘర్షణలో పలువురికి గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వివరాలపై ఆరా తీస్తున్నారు. రౌడీ షీటర్ సంతోష్ అలియాస్ సోనా సంత్పై గతంలో భూదందా, హత్య, బెదిరింపులు, అసంఘిక కార్యకలాపాలకు సంబంధించి వివిధ పోలీస్ స్టేషన్లలో 12 కేసులు నమోదయ్యాయి. మరో రౌడీ షీటర్ గంగవరపు తరుణ్ బీటెక్ చదివాడు, సైబర్ నేరాలు దిట్ట, ఓ హత్య కేసులో నిందితుడు. ఇటీవల సంచలనం రేపిన ప్రజాప్రతినిధులకు ఫేక్ ఫోన్ కాల్స్ బెదిరింపుల్లో ప్రధాన నిందితుడు. ఇతనిపై వివిధ పోలీస్ స్టేషన్లలో 5 కేసులు నమోదయ్యాయి. ఇటీవల సబ్బవరం మండలంలో జరిగిన వివాదమే దాడులకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి ఆరుగురు నిందితులను రిమాండ్కు తరలించినట్టు న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ సిఐ పైడపు నాయుడు చెప్పారు. ఒక 10 డేస్ బ్యాక్ ఈ మురళి శివకృష్ణ అని ఈ సంతోష్ తాలూక కజిన్ ఉన్నాడు. ఆయన తాలూక బర్త్డే గాజువాక లిమిట్స్లో నోకరామ టెంపుల్ దగ్గర జరిగింది. ఆ జరిగిన టైంలో ఈ సంతోషిని పిల్లలేదు. ఈ సంతోషిని పిల్లలేదని టైంలో అక్కడ మహేష్ అని కూడా అటెండ్ అయ్యాడు. ఆ తర్వాత లాస్ట్లో ఈ సంతోష్ అన్నాడు మహేష్ని కొట్టాడు. మహేష్ని కొడితే ఆ మహేష్ అన్నాడు ఈ తరుణుకి చెప్పాడు నాకు ఇలా పలానోడు కొట్టాడని. తరుణ్ ఏమనుకున్నాడంటే ఇటుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పేసి ఏమనుకుంటాడు. ఈ తరుణ్ ఈ దువార రౌడీ షీటర్ తరుణ్ ఏం చేశాడంటే ఇక్కడ మురళి శివకృష్ణ చిన్నమేరణ అంటారు ఈయన్ని ఆడికిను వాళ్ళ ఫ్రెండ్ పేడారి కళ్యాణ్కి చెప్పాడు. పేడారి కళ్యాణ్ కూడా కేసు ఉంది. తరుణ మీద కేసు ఉంది, తరుణ్ మీద కేసు ఉన్నాయి, ఎవడు శివకృష్ణ మీద కేసు లేదు. యాక్చువల్గా వాడు బాక్స్ రాడు. వీడు చెప్తే వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలంటే ఎప్పుడైనా అవకాశం వస్తే ఇప్పుడు చెప్పు అది ఎక్కడైనా బయట దొరుకుతానంటే ఎప్పుడైతే ఈ మొన్న ఈ రాత్రి మొన్న ఇంకో మహేష్ తల ఫ్రెండ్ బర్త్డే అవుతున్నాడు, వీడు బయట ఎప్పుడైతున్నాడు ఈ విషయం ఆయన చెప్పాడు. సంతోష్ ఉన్నాడు పలానా సీతారామ బని మరిచెప్పారు అని చెప్పంటే అప్పుడు ముందే అనుకునేదే కదా ఈ వ్యవహారం అంతా కూడా. అప్పుడు కళ్యాణును పేడాడి కళ్యాణ్ తను ఇద్దరు బండి మీద వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరు బండి మీద వచ్చారని చెప్పి తెలిసిందో ఇప్పుడు ఈ సంతోష్ కూడా వాళ్ళ బ్రదరు ఎక్కడ వీళ్ళకి అటాక్ చేస్తారని చెప్పి మాట మాట పెరిగి సంతోష్ తరుణ్ కళ్యాణ్కి కొట్టాడు, కత్తితో కొట్టాడు. కత్తితో కొట్టడం వల్ల అబ్దామ్ మీద షోల్డర్ మీద ఇంజురీస్ అయ్యి దాంతోపాటు ఎప్పుడైతే సంతోషం పోలీసు వీడు కూడా వీడి దగ్గర కూడా కత్తి ఉంది. వీడి కొడదామని టైంలోనే సంతోష్ తమ్ముడు వంశీకృష్ణ ఏం చేశాడంటే వాడు ఇటుకు పెట్టతో కొట్టాడు. ఇటుకు పెట్టడంతో కొట్టడం వల్ల కత్తి కింద పడిపోయింది. దీనివల్ల ఇరు వర్గాలు కూడాను కొట్టుకుంటే ఇరు వర్గాల మీద కూడా రిపోర్ట్లు ఇచ్చారు. ఆ రిపోర్ట్లు ఇచ్చిన దీని మీద ఇద్దరి మీద ఉన్న 307 వేసాం, ఆర్మ్స్ యాక్ట్ కింద కూడా వేసాం, ఇద్దరిని కూడా అరెస్ట్ చేసాం, ఇంకో కోర్టుకి పంపిస్తాం. జిల్లాపై కరోనా ఉరుముతోంది. రోజురోజుకు వైరస్ ఉధృతి పెరుగుతోంది. కేసుల సంఖ్యలో కొత్త రికార్డులు నమోదు చేసుకుంటోంది. మరణాల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో 49 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే ప్రథమం. ప్రస్తుతం కోవిడ్ బాధితుల సంఖ్య 664కు పెరిగింది. జిల్లాలో కోవిడ్ పంజా విస్తృతోంది.
జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసుల సంఖ్యను భారీగా పెంచుకుపోతోంది. నగరం, మైదానం, మన్యం అనే తేడా లేకుండా విస్తరిస్తోంది. తాజాగా మరో 49 కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 664కు చేరింది. జిల్లాలో కోవిడ్ ప్రారంభమైన నాటి నుండి ఒక్కరోజులోనే ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. కొత్త కేసుల్లో 30 కేసులు చిన్న జాలరిపేట, పెద్ద జాలరిపేటకు చెందినవే కావడం. గంగపుత్రులు కలవరం చెందుతున్నారు. మిగిలిన 19 కేసులు నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ నమోదయ్యాయి. సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ జీవీఎంసీ విశ్రాంతి అధికారికి కరోనా సోకింది. మొత్తం కేసుల్లో 280 మంది డిశ్చార్జ్ కాగా 379 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కరోనా ఉధృతంగా వ్యాపిస్తోంది. సామాన్యులతో పాటు వైద్యులు, పోలీసులు, అధికారులు ఏ ఒక్కరిని క్షమించడం లేదు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే జర్నలిస్టుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం చొరవ మేరకు జిల్లా యంత్రాంగం ఉచిత కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. 2 రోజుల పాటు నిర్వహించే ఈ పరీక్షలు రామటాకి సమీపంలోని ప్రభుత్వ ప్రాంతీయ నేత్ర వైద్యశాలలో ప్రారంభమయ్యాయి. ఈఎన్టీ ఆసుపత్రి వైద్య సిబ్బంది జర్నలిస్టులకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజయఎఫ్ అధ్యక్షుడు గంటల శ్రీనిబాబు మాట్లాడుతూ కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యం క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరి ప్రజానీకాన్ని గడగడలాడిస్తుంది. మరి అటువంటి తరుణంలోనే దేశవ్యాప్తంగా కూడా ముందస్తు జాగ్రత్తగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం జిల్లాలో జర్నలిస్టులందరికీ కూడా తొలి విడతగా ఆల్రెడీ పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరల తర్వాత 2 నెలల విరామం తర్వాత మరల ఈరోజు విశాఖపట్నం ప్రాంతీయ కంఠ ఆసుపత్రిలో జర్నలిస్టులందరికీ కూడా ఉచితంగా ఈ కరోనా పరీక్షలు జిల్లా అధికార యంత్రాంగం నిర్వహిస్తోంది. మరి నిరంతరం కూడా జర్నలిస్టులు అహోరాత్రులు ఫ్రంట్ లైన్లో ఉండి కష్టపడుతున్నారు. మరి అటువంటి జర్నలిస్టులు కూడా ఆయురారోగ్యాలతో ఉండాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష, మా జర్నలిస్టుల యూనియన్ ఆకాంక్ష కూడాను. అందులో భాగంగానే ఈరోజు మరి కరోనా పరీక్షలకు పెద్ద ఎత్తున జర్నలిస్టులు వచ్చారు. దాదాపు 150 మంది జర్నలిస్టుల వరకు వచ్చారు. మరి కాబట్టి ఈ కరోనా నుంచి అవగాహన కల్పించి ఎవరికి రాకూడదని ఆ స్వామిని వేడుకున్నాం. ఎవరికైనా పాజిటివ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది, జర్నలిస్టుల సంఘాల మీద ఉంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మరి ఏదైతే ఈ కరోనా విపత్తులో కష్టపడి పనిచేస్తున్నారో ఆ జర్నలిస్టులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించినటువంటి 50 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించినట్లయితే ఆయా కుటుంబాలకు కొంత భరోసా చేకూర్చినట్లు అవుతుంది. లేకపోతే జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సదుపాయం లేకపోవడం వల్ల చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు. కొంతమంది పరీక్షలు చేయించుకోవడానికి కూడా మానసికంగా సిద్ధపడడం లేదు. కాబట్టి ఒక 50 లక్షల ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించినట్లయితే జర్నలిస్టుల కుటుంబాలు కూడా కొంతవరకు భరోసా కలిగి ఉంటాయి. చిట్టీల పేరుతో నగరంలో భారీ మోసం జరిగింది. ఓ ప్రబుద్ధుడు చీటీల పేరుతో ప్రజలను నమ్మించి సుమారు 2 కోట్ల రూపాయలు టోకన్. విశాఖలో మరో అనధికార చీటీల మోసం వెలుగులోనికి వచ్చింది. నగరంలోని చంద్రనగర్కు చెందిన కొనతాల లక్ష్మీ మాధురి, అప్పలరాజు దంపతులు, స్థానికులు, పరిచయస్తులు, బంధువులను నమ్మించి చీటీల పేరిట 2 కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టారు. అప్పలరాజు రైల్వే ఉద్యోగం కావడంతో అతని వద్ద నమ్మకంగా చీటీ వేశారు. రైల్వేలో సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న అప్పలరాజు 1 కోట్ల రూపాయలు వసూలు చేసి చేతులెత్తేశాడు. ఇటీవల భార్య లక్ష్మీ మాధురి మరణంతో చెల్లింపుల బాధ్యత తీసుకున్న అప్పలరాజు నెలలు గడుస్తున్నా పైసా కూడా చెల్లించలేదు. డబ్బుల కోసం నిలదీయగా అప్పలరాజు రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసేశాడు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయించారు. చిట్టీరి పేరుతో 1 కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టిన కొనతాల అప్పలరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రనగర్ చీటీ బాధితుల సంఘం నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనాకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్లోని సిపి కంప్లైంట్ సెల్కు బాధితులు ఫిర్యాదు చేశారు. నమ్మించి 1 కోట్లాది రూపాయలు మోసం చేసిన కొనతల అప్పలరాజును కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. నేను లక్ష్మీ మాదిరి, కొనతాల లక్ష్మీ మాదిరి అని గోపాలపట్నం చందానగర్లో ఉంటున్నారండి వాళ్ళు. నేను 2 లక్షలు ఇచ్చానండి అప్పు ఇమ్మంటే, అది మా అమ్మాయి కూడా 7 లక్షలు ఇచ్చిందండి. 2 లక్షల చీటీ, 1 లక్ష రూపాయల చీటీ, 4 లక్షలు అప్పు కూడా ఇచ్చిందండి. ఇంటికొచ్చి పట్టుకెళ్ళింది. మా దగ్గర చెక్కులు, ప్రామిసరీ నోట్లు కూడా ఉన్నాయి. చీట్లు కూడా తీర్పేయండి. చీట్లు ఇమ్మంటే లాస్ట్ అయిపోయినా సరే చీట్లు ఇచ్చేది కాదు. అడిగితే ఇవాళ ఇస్తాను రేపు ఇస్తానని చెప్పి అనుకొని వచ్చింది. ఈలోగా వాళ్ళ అమ్మగారు వచ్చారు హైదరాబాద్ నుంచి. వచ్చిన తర్వాత అమ్మాయి మరి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఏం గొడవపడ్డారు ఏంటో తెలీదు. హాస్పిటల్ వేశారు. హాస్పిటల్ వేసిన తర్వాత మాకు అందరికీ ఎంతమంది ఇచ్చారని చెప్పి సంగతి తెలిసింది మాకు.
మేమిచ్చాం అని చెప్పి అందరూ బయటకు వచ్చారండి. ఇంతమంది బయటపడ్డారు మొత్తానికి 100 మనిషి దాకా దగ్గర అంతా కూడి ఒక కోటి కోటి 50 లక్షల వరకు ఉండొచ్చండి. ఆవిడ దగ్గర ఉన్న అందరికీ అందరం ఇచ్చే అప్పు. ఆంధ్ర ఊటీ అందాల అరకు స్వచ్ఛందంగా బంద్ అయింది. కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి నేపథ్యంలో అరకు వ్యాపారులు లాక్డౌన్ ప్రకటించి స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సంస్థలను మూసేశారు. లాక్డౌన్ సడలింపుల కారణంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రజలకు కరోనా కట్టడికి విశాఖ ఏజెన్సీ వ్యాపారులు తీసుకున్న నిర్ణయం ఆదర్శవంతంగా నిలిచింది. దేశవ్యాప్తంగా ప్రజలు కేంద్రం విధించిన కరోనా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉండగా విశాఖ ఏజెన్సీ అందాల అరకు వ్యాపారులు మాత్రం సడలింపు ఇచ్చినప్పటికీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకున్నారు. కరోనా కట్టడి కోసం తమ వ్యాపార వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేసి ఆదర్శవంతంగా నిలిచారు. పర్యాటక కేంద్రమైన అరకు లోయలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను స్థానిక వ్యాపారులు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తూ అరకు లోయ శాసనసభ్యులు శెట్టి ఫల్గునకు అరకు పౌర సంక్షేమ సంఘం సభ్యులు తెలియజేశారు. ఈ మేరకు వ్యాపార వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ నిర్ణయం పట్ల ఎమ్మెల్యేతో పాటు ప్రజలు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. గాజువాక నియోజకవర్గం పరిధి 65వ వార్డు కాకరలావులోని బోర్వెల్ పనులకు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమది చేతల ప్రభుత్వమని అందువల్లే ప్రజలు స్వయంగా అభివృద్ధిని చూస్తున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎక్కడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా అన్ని ప్రాంతాలకు బోర్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొడ్డు నరసింహపాత్రుడు పాల్గొన్నారు. ఏర్పాటు చేయాలని దృఢ సంకల్పంతో ఇక్కడ ఆల్రెడీ మొన్న జగనన్న ఇల్లు లేని అందరికీ ఇల్లు జులై రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున పట్టాలు అందజేస్తారు. ఈ 4 సంవత్సరాల లోపు ఇల్లు కట్టించి ఇవ్వడమే కాకుండా మీ పేరెంట్ రిజిస్ట్రేషన్ కూడా మైల్ పేరెంట్ చేసి ఆ డాక్యుమెంట్ మీ చేతిలో పెడతారు. అలాగే అతను ఎలక్షన్ ముందు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక్కొక్కటిగా సంవత్సరం తిరగకముందే 90% పూర్తి చేశారు. అవన్నీ మీ అందరికీ తెలుసు. మన పిల్లలు చదివించుకునేందుకు మన సంపాదనలో కొంత భాగాన్ని దానికి కేటాయించుకోవడమే, ఆరోగ్యానికి కొంత కేటాయించుకోవడమే, ఇంటర్కి కొంత కేటాయించుకోవడమే, తిన్నందుకు ఇబ్బంది పడుతుండే ఇలాంటి పరిస్థితుల్లో ఇల్లు లేని కళ్ళ ఇల్లు ఇస్తే ఇంటర్ది భారం పోయినట్టే లెక్క. ప్రతి పిల్లాడు చదువుకోవాలని, ఎవరు కూడా విద్య లేకుండా చదువుకు లేకుండా ఉండకూడదని, ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లల మధ్యలో చదువులు ఆపేసి వాళ్ళ జీవితాలు పాడు చేస్తున్నారు పేరెంట్స్ అని అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి బడికి పంపిస్తే చాలు, సంవత్సరానికి 15,000 రూపాయలు అమ్మఒడి పథకాన్ని వస్తుంది. ఎన్నో బోర్లు శంకుస్థాపన చేయడం జరిగింది గాజువాకలో. అన్నీ కూడా ఏ ఒక్క బోరు కూడా ఇలా ఫెయిల్ అయింది అనేది మాట లేకుండా, ఎందుకంటే బోర్లు తేవడం బోర్లు కొట్టడం అనేది మన చేతిలో ఉంటుంది, కానీ వాటర్ అనేది మన చేతిలో ఉండదు. అది దైవ నిర్ణయం కొట్టే మనిషి సంకల్పం మంచిదై ఉండాలి. ఆయన చేతుల మీద ప్రతిదీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నది. ఇవాళ గాజువాక ప్రజలందరూ కూడా ఇంత కరోనాలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆకలితో ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ ఏ విధంగా చూస్తుందో, గాజువాక శాసనసభ్యులైన ఆయన మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి ప్రతి వార్డులో జనాలతో మేమే ఉండండిరా, ఈ కష్టాల్లో మీరు కంపల్సరీ ఉండాలి, నేనైతే వయసు పెరిగింది కాబట్టి నేను తిరగలేకపోతాను, కానీ మీరు కంపల్సరీ తిరగండి నేను ఒక ఆలోచనతో ప్రతిరోజు మమ్మల్ని ఆయన అలర్ట్ చేయడం, మేము ఆయన ఆదేశాల మేరకే ప్రతి ఒక్కరితో మేమే ఉండడానికి మాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అక్షర జ్ఞానం ద్వారా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన సాలగ్రామపురం పోర్టు స్కూలు మూసివేతకు పోర్టు యాజమాన్యం నిర్ణయించింది. దీనికి సంబంధించి నోటీసును కూడా అంటించింది. అలాగే పిల్లలు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాలని కూడా ఆ నోటీసులో పొందుపరిచింది. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక వైసీపీ నాయకులు స్కూల్ గేటు వద్ద నిరసన తెలిపారు.
ఎందరో విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్ది 4 దశాబ్దాల చరిత్ర కలిగిన 45వ వార్డు సాలగ్రామపురంలోని పోర్టు స్కూలు మూసివేతకు యాజమాన్యం నిర్ణయించింది. దీనివల్ల స్కూలు పరిసర కైలాసపురం, శాంతినగర్, లక్ష్మీనారాయణపురం, సింగాలమ్మపురం, సత్యసాయి నగర్, సింహగిరి కాలనీ, వరహగిరి కాలనీ, గణేష్ నగర్, వాసుదేవ నగర్ వంటి పలు కాలనీలకు చెందిన పిల్లలు విద్యకు దూరం అవుతారు. ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక ప్రభుత్వ పాఠశాల కూడా ఇదే కావడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఈ నిర్ణయంపై స్థానిక వైసీపీ నాయకులు సేనాపతి అప్పారావు నేతృత్వంలో స్కూలు గేటు ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ పోర్టు యాజమాన్యం స్కూలు మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తామంతా కమిటీగా ఏర్పడి సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ ప్రాంతం అంతా కూడా మన జీవీఎంస్ వారు మురికోడ ప్రాంతంగా నిర్ణయించడం జరిగింది. ఇంచుమించు ఒక 30 కాలనీలని, ఈ 30 కాలనీ మురికోడ ప్రాంత ప్రజలందరూ కూడా అప్పుడు అలాగే పోర్టు స్కూలు పోర్టు తాలూకా పిల్లలు కూడా ఇక్కడే చదువుకునేవారు. ఈ స్కూల్లో ఎంతోమంది చదువుకొని మంచి విద్యావంతులై డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఎదిగారు. మరి అంత చారిత్రాత్మకమైన కలిగినట్టు ఈ స్కూల్ని మరి ఈరోజు యాజమాన్యం మూసివేయడం చాలా బాధాకరమైన విషయం. ఎందువల్లంటే ఎంతో పేద బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడినటువంటి స్కూల్ను ఈ ప్రాంతం అంతా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, సౌండ్ పొల్యూషన్ కానీ లేకపోతే ఎటువంటి ఇబ్బంది పిల్లలు కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేనటువంటి స్కూల్ ఇది. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే ఫోర్త్ స్కూల్ గ్రౌండ్ ఇది ఒక స్కూల్ పిల్లలకే కాకుండా అనేక కార్యక్రమాలు అందరూ ఇక్కడ సామాజిక ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుంది. మరి దీన్ని మూసేయడం మాత్రం మాకు అందరికీ బాధకరం. తప్పనిసరిగా దీన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా వాళ్ళందరూ కూడా ఇంకా కాకపోతే దీని మీద ఏదైనా ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి ముఖ్యమంత్రికి మళ్ళీ వింతపత్రం సమర్పించ ప్రభుత్వ పాఠశాలలు ఎంకరేజ్ చేసే పరిస్థితిలో యాజమాన్యం ఇంత నిర్లక్ష్యంగా పేద ప్రజల పట్ల మరి చాలా దారుణంగా ప్రవర్తించే పరిస్థితి అయితే మాకు కనిపిస్తుంది. మరి యాజమాన్యం మాత్రం ఇది మళ్ళీ ప్రభుత్వ పాఠశాల ఈ పోర్ట్ హై స్కూల్ని ప్రవేశపెట్టి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలకి అలాగే పోర్ట్ యాజమాన్యం పిల్లలకి చదువు చెప్పి మంచి విద్యాభివృద్ధి చేయించాలని ఈ విధంగా మీ విధంగా మేము ప్రజలకు తెలియజేస్తాం. నగరంలోని టౌన్ కొత్త రోడ్లో కొలువై ఉన్న శ్రీ జగన్నాథ స్వామివారి కళ్యాణ అవతార మహోత్సవాల్లో భాగంగా స్వామివారు నృసింహ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం వరహావతారంలో భక్తులకు దర్శనమిచ్చిన బలభద్ర, సుభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారిని ఆలయ అర్చకులు నృసింహ అవతారంలో అలంకరించి కరోనా నిబంధనలకు అనుగుణంగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారు నరసింహ అవతారంలో భక్తులకు దర్శనం దర్శనమిస్తున్నారు. ఉదయం 6:30 నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. రేపు స్వామివారు వామన పరశురామ అలంకారంలో భక్తులకి దర్శనం కల్పిస్తాము. ఈ భక్తులు అధికంగా వస్తున్నారు కాబట్టి కొంచెం వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ COVID-19 నిబంధనలు అన్నీ పాటించే విధంగా క్యూ లైన్స్లో 6 ఫీట్ డిస్టెన్స్ తోటి మార్కింగ్స్ వేయడం జరిగింది. వాటిని అనుసరించి భక్తులను రావాల్సిందిగా కోరుతున్నాము. భక్తులు ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు రాజగోపురం వద్ద వారికి వారి డీటెయిల్స్ అన్నీ కూడా వారు తెచ్చిన ఐడి కార్డు తోటి నమోదు చేసుకొని వారికి థర్మల్ స్కానర్ తోటి టెంపరేచర్ టెస్ట్ చేసి నార్మల్ ఉంటేనే లోపలికి అలో చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసిన శానిటైజర్ తోటి శానిటైజ్ చేసుకొని భక్తులందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ 10 సంవత్సరంలో పిల్లలు, 65 సంవత్సరాలు పైబడిన వారు ఆలయంలోకి రాకుండా ఉంటే మంచిది అని చెప్పి మనవి చేస్తున్నాము. అదేవిధంగా జలుబు, దగ్గు, జ్వరం ఇటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా ఆలయంలోనికి అనుమతించబడరు. కావున ఈ విషయాలన్నీ కూడా భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాము. స్వామివారి రథోత్సవంలో ప్రారంభమై ఈరోజు 5వ రోజు స్వామివారు నృసింహావతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. శ్రీ మహాలక్ష్మి యొక్క ఊరేగింపు శీలవీరుపు ఉత్సవము జరపబడుతుంది. స్వామివారు నృసింహస్వామి అవతారంలో దర్శనమిస్తూ ధర్మానికి ఎప్పుడైతే హాని జరుగుతుందో దుష్ట శిక్షణ శిష్యరక్షణ గావించడకే ఈ స్వామివారు అవతరించడం జరుగుతుంది. అటువంటి నృసింహావతారంలో హిరణ్యకశిపుల యొక్క సంహారము జరిపించడకే ఈ నృసింహావతారము విశిష్టంగా చెప్పబడుతుంది. అటువంటి నృసింహావతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు కనుక భక్తులందరూ కూడా ఆ స్వామివారిని దర్శించుకొని
స్వామివారి కృపకు పాత్రలు అవుతారని. రామ్నగర్లోని అర్బన్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షులు వాసుపల్లి గణేష్ కుమార్ ఆటో డ్రైవర్లు వీధి వ్యాపారులకు సరుకులు పంపిణీ నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గం పరిధి 31వ వార్డు సెంట్రల్ పార్కు 32వ వార్డు రైల్వే స్టేషన్ ఏరియాలో తోపుడు బళ్ళు వ్యాపారులు అలాగే 29వ వార్డు ఊటగడ్డ ఆటో స్టాండ్ ఆటో డ్రైవర్లకు సుమారు 200 మందికి వాసుపల్లి గణేష్ కుమార్ సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్తు వల్ల ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులు ఆటో డ్రైవర్లకు సాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఓటగడ్డ ప్రాంతంలో 29వ వార్డు ఆటో కార్మికులందరికీ కూడా, అలానే రైల్వే స్టేషన్ దగ్గర ఉండే ఆఫకర్స్ అందరికీ, అలాగే సెంట్రల్ పార్క్ దగ్గర ఉండే ఆఫకర్స్ అందరికీ కూడా ఈరోజు ఒక 5 కేజీలు చెప్పినేమో గోధుమను ఒక ఇవ్వడం జరిగింది. కోవిడ్ రోజుల్లోని బాగా ఎఫెక్ట్ అయింది ఈ కార్మికులు. ఆ ఉద్దేశాన్ని ఏమో ఈరోజు ఎప్పుడు అని లాక్డౌన్ ఫస్ట్ ఫేజ్ క్లియర్ అయినా కానీ ఇంకా వ్యాపారాలు అయితే ఇంకా అంత పుంజుకోలేదు. వ్యాపారాల మీద బతికే వాళ్ళందరూ కూడా ముఖ్యంగా వీధి గట్లపైన లేదంటే రైల్వే స్టేషన్ దగ్గర ఇలాంటి అమ్ముకునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. దాని గురించి ఈరోజేమో దక్షిణ నియోజకవర్గంలో వీళ్ళందరూ కూడా సరుకులు అందించడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. కరోనా లాక్డౌన్ వల్ల ఆర్థికంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని ప్రైవేటు హాస్టళ్ల నిర్వాహకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియా ముందు తమ ఆవేదనను వెళ్లగక్కారు. కరోనా లాక్డౌన్ సమయంలో ఉన్న కొద్దిపాటి పిల్లలతోనే అధికారుల ఆదేశాల మేరకు హాస్టళ్లు నిర్వహించేవారమని, ఆ సమయానికి భవన యజమానులు అద్దెలను డిమాండ్ చేస్తున్నారని, అధికారులు జోక్యం చేసుకుని తమకు అద్దెల భారం నుండి విముక్తి కల్పించాలని ప్రైవేటు హాస్టళ్ల వర్కర్ల సంక్షేమ సంఘం ప్రతినిధి చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. విధంగా చెప్పాలంటే రోడ్ను పడిపోయామండి. ఎందుకంటే హాస్టల్లో పిల్లలు లేరు, పిల్లలు ఉన్నా సరే 5-10 మందితో మేము 20 లక్షల నుండి కోటి రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని బిల్డింగ్స్కి ఇంచుమించుగా 80,000 నుండి 2 లక్షలు 3 లక్షలు రెంట్లు కడుతున్నాము. ప్రతి నెల కరెక్ట్గానే పే చేసేవాళ్ళము కరోనా ముందు. ఇప్పుడు కరోనా లాక్డౌన్ మూలంగా పిల్లలందరూ కూడా ఇళ్ళకి వెళ్ళిపోయారు. కొందరేమో వెళ్ళలేక కొందరు 10 మంది 5 మంది ఉండిపోయారు. వాళ్ళకు కూడా మీరు ఆశ్రయం కల్పించండి, మీరు క్లోజ్ చేయకండి అని చెప్పి ప్రభుత్వం వైపు నుండి, పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుండి మా మీద ఒత్తిడి రావడం వల్ల మేము తక్కువ మందితోనే మేము హాస్టల్ రన్ చేయడం జరిగింది. దానివల్ల ఏమైందంటే రెంటలు ఇప్పుడు హాస్టల్ మీరు రన్ చేశారు లాక్డౌన్లో, మీరు పూర్తిగా రెంట్లు కట్టాలని చెప్పేసి చాలామంది ఓనర్స్ అడుగుతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కొందరు ఓనర్స్ మానవతా దృక్పథంతో పూర్తిగా మీరు రెంట లేకుండా కూడా మేము ఇస్తామండి ఈ లాక్డౌన్ పీరియడ్లో అని చాలామంది మానవతా దృక్పథంతో ముందుకొచ్చిన కొందరు ఏంటంటే మా మీద ప్రెజర్ చేసి మా హాస్టల్ ఓనర్స్ మీద ప్రెజర్ చేసి మీరు ఖాళీ చేసేయండి, లేకపోతే మీరు వెళ్ళిపోండి, మాకు రెంట్లు ఫుల్గా కట్టండి, అడ్వాన్సులు ఉన్నాయి అడ్వాన్సుల్లో మేము తీసుకుంటాము, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి మాకు చాలా ప్రెజర్ చేస్తున్నారు. మీరు కూడా ప్రభుత్వం ముందుకొచ్చి ఓనర్స్తో మాట్లాడి మా ప్రాబ్లమ్ను సాల్వ్ చేయాలి కలెక్టర్ గారి సమక్షంలో అని మేము అనుకుంటున్నాం. అందుకని కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము లెటర్ ఇవ్వడానికి. దీని మూలంగా కలెక్టర్ గారికి మెమోరాండం ఇద్దామని వచ్చామండి. ఎందుకంటే మాకు ఇక్కడ హాస్టల్ బిల్డింగ్ యజమానుల నుంచి మాకు అద్దెలు చెల్లించమని, కరోనా లాక్డౌన్ పీరియడ్లో పిల్లలు లేరండి ఎవరు, అసలు అందరూ ఖాళీలు చేసేసారు. ఉన్న కొద్దిమంది కూడా లగేజ్ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా డబ్బులు మాకు ఎవరు కట్టడం లేదు. కానీ ఓనర్స్ మాత్రం ఫుల్ రెంట్లు పే చేయాలని మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారండి. అదే టైంలో చాలామంది ఫైనాన్స్ నుంచి తీసుకొచ్చి అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి ఫైనాన్స్ పెట్టున్నారు హాస్టల్స్ మీద. వాళ్ళకు కూడా ఏంటంటే ఆ పక్కన ఫైనాన్స్ కూడా మాకు వడ్డీలు కట్టండి, మాకు డైలీ పేమెంట్లు చేయండి అని చెప్పి చాలామందికి ఒత్తిడి తేవడం జరుగుతుంది. కలెక్టర్ గారికి మెమోరాండం ఇద్దామని చెప్పి అందరూ ఇక్కడ సమావేశమయ్యి కలెక్టర్ గారిని కలుస్తున్నాం. మాకు అద్దెల నుంచి ఏంటంటే మాకు ఏదైనా కొంచెం తగ్గించి ఇచ్చేటట్టు ఓనర్స్ కొద్దిగా మా కోసం ఆలోచించాలండి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎన్నో సంవత్సరాల నుంచి అదే బిల్డింగ్లో మేము రన్ చేస్తాం. ఇప్పుడు వరకు మేము ఎవరికి కూడా తక్కువ చేసి ఇవ్వలేదు. అంతా మేము వాళ్ళు ఏమైనా రెంట్ అడిగారు అదే ఇచ్చాం, ఎంత పర్సంటేజ్ పెంచినా ఇచ్చాం. కానీ ఇప్పుడు మాకున్న కష్టాన్ని వాళ్ళు కూడా అర్థం చేసుకుని కొంచెం మా మీద కనికరించి మాకు అద్దెలు కొంచెం తగ్గించాలని. వెల్ఫేర్ ఛారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మళ్ళ అనుష జన్మదిన వేడుకలు కేఎం కాలనీలోని నివాసంలో సాదాసీదాగా జరిగాయి. తల్లిదండ్రులు విజయప్రసాద్ అరుణ్ కుమారుల సమక్షంలో ఈ వేడుకలు నిర్వహించారు. బర్త్డే కేక్ కట్ చేసి స్థానిక వృద్ధ పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మళ్ళ అనుష మాట్లాడుతూ సేవా కార్యక్రమాలతో పేదల మోముల్లో ఆనందం చూడడమే లక్ష్యంగా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ వస్తున్నట్లు చెప్పారు. ఇలాగే మరిన్ని పుట్టినరోజులు జరుపుకునే అవకాశాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరారు.
పుట్టినరోజు అంటే ఓన్లీ కొత్త బట్టలు వేసుకోవడము, ఘనంగా వేడుకలు చేసుకోవడమే కాకుండా అనేక మందికి హెల్ప్ఫుల్గా ఉండి వాళ్ళు నవ్వులోనే నిజమైన సెలబ్రేషన్ చూడడం అని మొదటి నుంచి నాన్న మాకు నేర్పుతూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం చేసుకున్నట్లుగానే ఇయర్ కూడా ఇక్కడ ఒక నియర్లీ ఒక 100 మందికి సారీ క్లోత్ డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మనసుంటే మార్గం ఉంటుంది అన్నారు. ఈ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ఇక్కడ కాలనీ ప్రెసిడెంట్ గంగరాజు గారి సపోర్ట్తో, అలాగే నాన్న టీం సపోర్ట్తో, మా చారిటబుల్ ట్రస్ట్ ఇన్ఛార్జ్ వీళ్ళందరి సపోర్ట్తో మేము ఈరోజు నా బర్త్డే వేడుకలు ఇంత ఘనంగా వీళ్ళందరి మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే అనేక వేడుకలు అనేక మందికి హెల్ప్ఫుల్గా నా జీవితకాలం ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ ఆశీస్సులు నా మీద కాకుండా నా తల్లిదండ్రుల మీద కూడా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ ఈస్ట్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ వాల్తేరు డివిజనల్ సెక్రటరీ రవికిరణ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎంవివి సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎంపీ ఎంవివి సత్యనారాయణ డిఆర్ఎం జీఎంఎల్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రవికిరణ్ మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని యథావిధిగా అమలు చేయాలని, రైల్వేలో ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ వంటి విధానాలను విన్నాడాలని డిమాండ్ చేశారు. డిఎంఎస్ అనుమతి సంస్థ అయిన ఈస్ట్ కోస్ట్ రైల్వే మజ్దూర్ యూనియన్ తరఫు నుంచి మా పెండింగ్ గ్రీవెన్సెస్ని అలాగే ప్రైవేటైజేషన్ ఏదైతే 46 పబ్లిక్ సెక్టర్స్ని సెంట్రల్ పబ్లిక్ సెక్టర్స్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము మా యొక్క ప్రొటెస్ట్, ఇదివరకే చేసిన 10వ తారీఖు చేసిన ప్రొటెస్ట్ని మరొకసారి ఈ మన గౌరవనీయులు ఎంవివి సత్యనారాయణ గారి ద్వారా మళ్ళీ పీయూష్ గోయల్ గారికి అలాగే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీజీ గారికి ఈ ఒక వినత పత్రాన్ని మరొకసారి ఆయనకి పంపించడం జరుగుతోంది. సెంట్రల్ గవర్నమెంట్ మా రైల్వే సమస్యలు ఏవైతే ఉన్నాయో అది మన గౌరవనీయుల ఎంపీ గారితో చర్చించడం జరిగింది. దానికి సానుకూలంగా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి పాయింట్ టు పాయింట్ ఆయన చూడడం జరిగింది. చూసి ప్రతి ఒక్కటి కూడా నేను నా పరిధిలో ఉన్నంత వరకు ఖచ్చితంగా దీన్ని పై స్థాయి లోకల్ ఇష్యూస్ని డిఆర్ఎం గారితో చర్చించి మరియు జీఎం గారితో చర్చిస్తాను. అలాగే పై స్థాయి వరకు మనం తీసుకెళ్ళి ఈ ప్రైవేటైజేషన్ సమస్యలు ఏదైతే ఉన్నాయో, అలాగే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇప్పటి నుంచో రద్దు చేయాలని మరీ మేము కోరుతూనే ఉన్నాము. సానుకూలంగా ఇప్పటివరకు ప్రభుత్వం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో సిపిఎం పార్టీ నేత జి సుబ్బారావు సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగా ఎయిర్పోర్టు సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎయిర్పోర్టు సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందికి శానిటైజర్లు పంపిణీ చేశారు. ఎయిర్పోర్టు ప్రాంగణంలో పనిచేస్తున్న ఇతర సిబ్బందికి హోమియో మందులు కూడా అందజేశారు. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని సుబ్బారావు చెప్పారు. వైరస్ కట్టడికి ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ఈ కరోనా వ్యాధి అనేది ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈనాటి కూడా దీనికి మందు అనేది కనిపెట్టబడలేదు. మరి ఇది ఎప్పుడు సమస్య పోద్దో తెలియదు. ప్రపంచంతో కూడా చాలా ఆందోళన చెందుతూ ఉంది. దీనివల్ల ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు ఇంక్లూడింగ్ ఎయిర్పోర్ట్ అన్నీ కూడా పూర్తిగా వ్యవస్థని కూడా స్తంభించడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఉండగానే ఆర్థిక వ్యవస్థ తగ్గలేకపోతుంది కాబట్టి కొన్ని సంస్థలు పర్మిషన్ ఇచ్చారు తప్ప సంపూర్ణంగా కూడా ఈ లాక్డౌన్స్ అనేది పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో అన్ని తరగతుల ప్రజలు కూడా ముందు ఈ యొక్క వ్యాధి రాకుండా మన దరి చేరకుండా కాపాడుకోవడమే ఇది కీలకం. దానికే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఇళ్ళకే పరిమితం కావాలి, ఉద్యోగాలకి దూరంగా ఉండండి, మనుషులు మనుషుల మీద దూరంగా ఉండండి, శానిటైజేషన్తో ఎప్పుడూ శుభ్రం చేసుకోండి, సబ్బుతో చేతులు నిరంతరం కూ. కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 10,000 రూపాయల చొప్పున 6 నెలల పాటు ఆర్థిక సహాయం అందించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ మేరకు పెందుర్తి మండల ప్రజాపరిషత్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద సంఘం నాయకులు తిరుపతి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలో మాట్లాడుతూ దేశ బడ్జెట్లో 5% వైద్యానికి కేటాయించాలని, కరోనా బారిన పడిన పేదలందరికీ ఉచితంగా వైద్యం అందించాలని, సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 10,000 రూపాయల చొప్పున 6 నెలల పాటు చెల్లించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలకు తూట్లు పొడవద్దని, పెట్రోలు డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ లాక్డౌన్ 6 నెలల కాలంలో
నెలకి 10,000 చొప్పున ఇవ్వాలి, తక్షణమే ఇవ్వాలని ఈ ఐఎఫ్టీయూ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వాలు నిమ్మకి నీరు ఎత్తినట్లు ఏ పనులు కూడా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఆకలి తావులతోనూ పనులు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఈరోజు జీవనం గడపడం చాలా దుర్భరంగా ఉంది. ఇప్పుడు కార్మిక చట్టాలన్నీ కూడా ఈ ప్రభుత్వం తొంగలోకి తొక్కి నిలువు నీళ్ళు లేకుండా చేసి రోడ్డుని పాడేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తక్షణమే మా కార్మిక సంఘాల తరఫున వీరికి 10,000 చొప్పున ఇవ్వాలని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పెన్షన్ డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గించాలని, ఈ సుమారు ఈ నంద రోజు టైంలోని పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. కరోనా నేపథ్యంలో ఇన్ని రోజుల నుంచి ప్రజల్ని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన యొక్క రక్తమాసాలను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. అలాగే అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులకి, సంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరికీ పాటు 10,000 రూపాయలు ప్రతి నెల 6 నెలల పాటు ఇవ్వాలని చెప్పేసి మేము ఐఎఫ్టీయూ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గాజువాకలో గ్యాంగ్ వార్, కత్తులు దూసుకుంటున్న రౌడీ షీటర్లు. జిల్లాపై ఉరుముతున్న కరోనా, రికార్డు స్థాయిలో కేసులు నమోదు. జిల్లాను కుమ్మేస్తున్న కరోనా, వారియర్స్ జర్నలిస్టులకు ఉచిత కరోనా పరీక్షలు. చిట్టీలు పేరిట కోట్లకు టోకరా, పోలీస్ కమిషనర్ను ఆశ్రయించిన బాధితులు. కరోనా కట్టడికి అరకు స్వచ్ఛంద బంద్, ఆదర్శంగా నిలిచిన మన్యం వ్యాపారులు. ఏసీటి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.